చూడమా వీడల్ల ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అది నువ్వు చేయకెక్కించుకోకుండా వెళ్ళి పందుసుకో ఏంటి రాజశేఖర్ ఏదేవైనా నువ్వు తనకు భయపడతావు మర్యాద ఇస్తున్నావు ఎవర్ దగ్గర మన స్టేటస్ దిగిపోయి నడుచుకోకూడదు విశ్వం ఇప్పుడు ఇక్కడ భైరవి గనక లేకపోతే ఈ బంగ్లాలో ఎలాంటి సంతోషమూ ఉండదు కానీ నాకెందుకు తనని చూస్తే ఉన్న సంతోషం కూడా పోతోంది నందన్ అంటే నీకున్న భయం వల్ల నువ్వు భైరవుని సందేహిస్తున్నావు ఈ రోజు శివరాత్రి మాధవి శివగణంగా మారే రోజు మాధవి శక్తులను కూడగట్టుకొని వస్తే ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది నందిని సమస్య పరిష్కారం అయితే చాలా సంతోషంగా ఉంటాను ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది నువ్వు ధైర్యంగా రా సంతోషాన్ని ఎవరికొకరికి చెప్పుకోవాలనుంది ఇప్పుడు నీతో చెప్తాను బాగా విను మాతవి తపస్సుని భగ్నం చేశాను వీరభద్రం దగ్గర ఉన్న కాలచక్రాన్ని చేజిక్కించుకున్నాను దుర్మార్గురాలా అనుకున్నది సాధించావు కదా ఇప్పటికే నిన్ను పట్ట పక్కాలు లేవు ఇంకా ఏమేం చేయబోతున్నావు ఎందుకు నవ్వుతూ వెళ్తోంది ఏమన్నా కొత్తగా పథకం వేస్తోందా అర్థం కావడం లేదే ఆదిత్యాయ నమః ఆదిత్యాయ నమః సూర్యం సుందర లోకనాదామృతం వేదాంత సారం శివం జ్ఞానం బ్రహ్మమయం సురేశామలం లోకైక సిద్ధస్వయం ఇంద్రాదిత్య నరాధిపం సురగురుం త్రైలోక్య చూడామణి బ్రహ్మ విష్ణు శివస్వరూప హృదయం వందే సదా భాస్కరం భాస్కరాయ నమః ఆదిత్యాయ నమః సూర్యదేవాయ నమః అరుణాయ నమః శివ శివ భాస్కరాయ నమః అచ్యుతాయ నమః అరుణాయ నమః మిత్రాయ నమః సూర్యదేవాయ నమః అరుణాయ నమః ఉగ్ర రూపాయ నమః సరే నా తపస్సుని భగ్నం చేసిన ఆ పిల్లని వెంటనే తీసుకునేరా తాతయ్య
ఈరోజు శివరాత్రిని గంగ చెప్పింది. రిధేశ్వరుడి గుడిలో శివరాత్రిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అలాగే బంగ్లాలో కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటే తాతయ్య కనపడరేంటి? టైం అవుతుంది, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇలా పని చేయని గడియారాన్ని ఇలా గోడకి తగిలించకూడదంటుంటారే, తాతయ్య ఎందుకు దీన్ని ఉంచారు? అరే మీరేం కంగారు పడకండి, నేనున్నా కదా, నేను చూసుకుంటాను. ఆంటీ ఏమైంది? ఏంటంటే అలా చూస్తున్నారు? ఏమీ లేదు. ఏమీ లేదంటారు, దయ్యాన్ని చూసినట్టు భయపడుతున్నారేంటి? వెళ్ళండి, మీ వల్ల 2 నిమిషాలు చాటింగ్ మిస్ అయిపోయింది. ఏమైందో అర్థం కావటం లేదు. పనిచేయడం లేదు. ఏంటి లైటింగ్ వస్తుంది? నేను సృష్టించిన సూర్యశక్తి వలయం ఎలా అదృశ్యమైంది? ఏంటిది వెళ్తురు రావట్లేదు? ఎందుకని నా జ్ఞాన దృష్టికి ఏమీ కనపడడం లేదు? నా మంత్రశక్తిని ఏదట్టుకొని ఉంటుంది? నా తపస్సుని భగ్నం చేసిన ఆ పిల్ల ఎక్కడుంది? ఆ పిల్ల ఎక్కడుంది? ఆ పిల్లకి నందినిని మించిన ఒక దైవశక్తి తోడుగా ఉంది. దైవశక్తి తోడుగా ఉన్న ఆ పిల్లని నేను నా మంత్రశక్తి ద్వారా కనిపెట్టడం కష్టం. ఆ పిల్ల ఎక్కడుందో అన్వేషించే తీరాలి. ఏ పిల్ల, నా నుంచే తప్పించుకుంటావా? నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఎక్కడున్నా సరే వెతికి కనిపెట్టి నిన్ను అంతం చేస్తాను. తెరిస్తే షాక్ కొడుతుందేమో. దేవసేన ఏం చేస్తున్నావమ్మా? అది ఇవ్వు ఇవ్వు. ఏంటి తాతయ్య, ఈ గడియారం పనిచేయడం లేదు? దాన్ని రూమ్ లో ఉంచారు. పంచైన గడియారాన్ని ఇంట్లో ఉంచకూడదని తెలుసు కదా. నేను గమనించలేదమ్మా, ఇదిగో ఇప్పుడే బ్యాటరీ వేస్తాను. దీంట్లో బ్యాటరీ లేకపోయినా బాగా వెలుతురు వస్తుంది తాతయ్య.
ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలి. ఇవ్వండి. లోపలంతా దుమ్మమ్మా, నీకు అలర్జీ వస్తుంది. అవును తాతయ్య, మీరు వెంటనే బ్యాటరీ వేయండి. సరే సరే, నేను బ్యాటరీ వేస్తాను. ఇలా చూడు, ఇక మీదట నువ్వు నా రూమ్లోకి వచ్చి ఏమీ ముట్టుకోకూడదు. ఇక నీకేదైనా బాగాలేదు అనిపిస్తే వచ్చి నువ్వు నాతో చెప్పాలి. ఇంకెవ్వరికీ చెప్పకూడదు, నువ్వు కూడా ఏది ముట్టుకోకూడదు. అర్థమైందా? సరే తాతయ్య. మరి నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో తెలుసా? ఎందుకు? ఈరోజు శివరాత్రి కదా, అందువల్ల ఇంట్లో వాళ్ళందరూ ఈ రోజు నిద్రపోకుండా మేల్కొనుండి శివ పూజ చేస్తే మన కుటుంబానికి మంచిది. మృదేశ్వర గుడిలో నేనున్నప్పుడు శివరాత్రిని చాలా గ్రాండ్ గా చేస్తారు. అదే విధంగా మన బంగ్లాలో ఉన్న వాళ్ళందరూ శివుడికి పూజ చేసి ఈరోజు మేల్కుంటే మన అందరినీ ఆ పరమేశ్వరుడు కాపాడతాడు తాతయ్య. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి తాతయ్య. అలాగే అలాగే అలాగే. ఈరోజు మనం శివరాత్రి పూజ చేయాలి, అంతే కదా? నేను ఆ ఏర్పాట్లు చేస్తానమ్మా. థ్యాంక్స్ తాతయ్య. నేను వెళ్ళి గంగతో పూజ కావాల్సినవన్నీ రెడీ చేయమని చెప్తాను. వస్తాను తాతయ్య. నేను ఈ కాలచక్రాన్ని ఎక్కడ పెట్టినా దేవసేన తీసేస్తుంది. తను తీయకుండా ఉండాలంటే కాలచక్రాన్ని ఎక్కడ పెట్టాలి? ఎప్పుడు పూజ మొదలు పెడతారు? ఎప్పుడు చక్ర పొంగలి శనగలు పెడతారు? వెయిట్ చేయండి తాతయ్య, తొందర పడకండి. ఆకలిగా ఉంది. మాధవయ్య, ఎప్పుడు పూజ మొదలు పెడతారు? మొదలెట్టేదా? నైవేద్యం ఐటమ్స్ శనగలు, చక్ర పొంగలి, పులిహోర ఏమి కనబడడం లేదే. కాసేపు ఉండండి బాబు, అన్ని సిద్ధమయ్యాయి, తీసుకొస్తారు. విన్నావా మంజం, దేవి వాళ్ళ ఆయన మాట. ఏముంది, ప్రసాదం కోసమేగా. అలంకరణ అంతా బ్రహ్మాండంగా ఉంది. ఎవరు చేశారు మాధవయ్య? అన్ని నా మనవరాలు దేవసేన చేసింది. అవునా? దేవసేన, అద్భుతంగా చేశావు. నీలా అలంకరణ మేం కూడా చేయలేమేమో. థాంక్ యూ అమ్మమ్మా. మాధవయ్య ఇవ్వు, ఇందులో చక్ర పొంగలి శనగలు ఉన్నాయి, దేవుడి ముందు పెట్టు. శనగలు రెడీగా ఉన్నాయి, చక్ర పొంగలి రెడీగానే ఉంది, పూజ మొదలు పెట్టచ్చు కదా. అందరూ రావాలి కదా, కాస్త వెయిట్ చేయండి. అంత రెడీగా ఉందా? అన్ని సిద్ధంగా ఉన్నాయి. అవును, అన్ని సిద్ధంగానే ఉన్నాయి. ఊరుకోయ్యా. అవును, పూజ ఎవరు చేయబోతున్నారు? అలా అడుగుతామేంటి, మన ఇంట్లో ఏ పూజ జరిగినా చేసేది గంగే కదా, తనే చేయబోతుంది. గంగేది? గంగా, గంగా పూజ చేస్తుందట. పూజ వచ్చింది పెద్ద. రా గంగా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. అమ్మవారికి చేసే పూజని ఎవరైనా చేయొచ్చు, కానీ శివుడికి మాత్రం పద్ధతిగా చేయవలసిన వాళ్ళు మాత్రమే చెయ్యాలి. ఆ విషయం తెలుసుకోండి. అమ్మమ్మ, శివ పూజని పార్వతీదేవి శివుణ్ణి పూజ చేయడం వల్లే పుట్టింది, అందువల్ల ఎవరైనా పూజ చేయొచ్చు. గంగనే పూజ చేయనివ్వండి. నా మాట ఇంట్లో ఎవరు వింటారు గనక? ఈ ఇంట్లో ఏ విషయమైనా ఆవిడగారేగా ముందుండేది. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. పూజకు కావలసినవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూడు. విశ్వం, ఈరోజు శివరాత్రి. ఈరోజు రాత్రి మాధవి సర్వశక్తిమంతురాల్లా బయటకు వస్తుంది. మాధవి రాగానే తనతో వీరభద్రం చనిపోయిన విషయం చెప్పాలి. రేపే నందిని కథ ముగించాలి. మన భయం సమస్యలు అన్నిటికీ ముగింపు దొరుకుతోంది పార్ట్నర్. ఎందుకు విశ్వం అవుతున్నావు?
మరి అలా నవ్వుకో, ముందు మన సమస్య పరిష్కారం అవునే. సమస్యలు పరిష్కారం అయిపోయే పార్ట్నర్, నువ్వు ఇంకా ధైర్యంగా ఉండు పార్ట్నర్. గంగా, ఈ శివరాత్రి పూజని చూస్తూ ఉంటే నాకు మృదేశ్వర గుడిలో జరిగిందంతా గుర్తొస్తుంది. అక్కడ కూడా ఇంతే, శివరాత్రి రోజు తెల్లవారి వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఏంటి గంగా, నేను కొత్తగా చెప్తున్నట్టు చూస్తున్నావు? నేను బంగ్లాకు వచ్చిన రోజే దీని గురించి వివరంగా చెప్పాను కదా, అన్నీ నువ్వు అప్పుడే మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు. నువ్వున్న మృదేశ్వర గుడిలో ఎలా పూజ చేస్తారో అదే విధంగా ఈ శివుడికి పూజ చేసి శివుడికి కృతజ్ఞతలు చెప్దాం. శివుడికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి? శివ పూజ చేయడానికి శివుడు అవకాశం ఇచ్చాడు కదా, అందుకు ఆయనకి కృతజ్ఞత చెప్దాం. సరే గంగా, పూజ మొదలుపెట్టు, ఇప్పటికే ఆలస్యమైంది. కానివ్వండి కానివ్వండి. నమశివాయ, ఓం రుద్రాయ నమః, ఓం అర్ధనారీశ్వరాయ నమః, ఓం మల్లికార్జునాయ నమః, ఓం శివాయ నమః, ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం భీమేశ్వరాయ నమః, ఓం అమరేశ్వరాయ నమః, ఓం అమరలింగేశ్వరాయ నమః. ఒక కాలచక్రాన్ని నందిని నాగదేవత చెంతకు చేర్చిందన్న విషయం తెలుసుకోకుండా తను చేస్తున్న పూజలో పాల్గొంటున్నారే. ఇదిగో అవును నోర్తారు, పూజ అయిపోయింది, డిన్నర్ అయిపోయింది, వెళ్ళి నిద్రపోదామా? శివరాత్రి రోజు ఎవరు నిద్రపోకూడదు. ఏంటి నిద్రపోకూడదా? నిద్రపోకుండా ఉండడం నా వల్ల కాదు. నిద్రపోకుండా ఉండడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి ఐడియా చెప్పు. మ్యూజికల్ బాల్ ఆడొచ్చు, అందరూ డాన్స్ చేయొచ్చు, పాటలు పాడొచ్చు, మీకు ఏవేవి తెలుసో అన్ని చేయొచ్చు. తెల్లారే వరకు ఆడుతూ ఉంటే ఎవరికి నిద్ర రాదు, ఆడుకున్నట్టు ఉంటుంది, దేవుడు ఆశీర్వాదం పొందినట్టు ఉంటుంది. బాగుంది దేవసేనా, మంచి ఐడియా ఇచ్చావు, అలాగే చేద్దాం. ఏదో మ్యూజికల్ బాల్ అన్నావు కదా, అది ఎలాగాడాలో చెప్పు, అలాగే ఆడుకుందాం. ముందందరూ గుండ్రంగా నించోవాలి, ఆటలో లేని వారు ఎవరైనా మ్యూజిక్ ప్లే చేయాలి. మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు ఒకరు బాల్ విసిరేయాలి, ఇంకొకరు బాల్ పట్టుకోవాలి. మ్యూజిక్ ప్లే చేస్తున్న వాళ్ళు సడన్ గా మ్యూజిక్ ని ఆపేయాలి. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు ఎవరి చేతిలో బాల్ ఉంటుందో వాళ్ళే ఆడుతూ పాడుతూ వాళ్ళకి తెలిసింది చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మ్యూజిక్ ప్లే చేయాలి. ఇవే ఈ ప్లే లో ఉన్న రూల్స్. సరే అయితే మీరు కానివ్వండి, మేమిద్దరూ అక్కడ కూర్చుని మీ ఆట పాటలు చూస్తూ ఉంటాం. ఇది నోర్తరు. Music starts now. దేవసేన, నువ్వు ఆడుకుంటున్ను, నా చిన్న పనుంది, నేను వస్తాను. వెళ్ళి త్వరగా వచ్చే సార్. నందిని ఏదో ప్లాన్ వేసే మేడ పైకి పెడుతోంది, తను ఏం చేయబోతోందో తెలుసుకోకుండా మీరందరూ ఆడుకుంటున్నారా?
రాజశేఖర్ కాలచక్రం ఎక్కడుందో తెలియట్లేదు. అందరూ శివరాత్రి కాబట్టి జాగరణ చేస్తున్నారు. ఇదే మంచి అవకాశం. కాలచక్రం ఎక్కడున్నా సరే తెల్లవారే లోపు కనిపెట్టి తీరాలి. దాన్ని ఎక్కడ పెట్టాడో తెలియట్లేదే.